నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా నీ ఊరేందో తెలియదే నీ పేరేందో తెలియదే నువ్వు ఏడుంటావో తెలియదు నువ్వు ఎట్లుంటావో తెలియదే అయినా ఎదసాటున నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్నా అరే ఫోన్ తీసుకునుడేంద్రా నా స్మార్ట్ వాచ్ కూడా తీసుకురు అరే మీకు విషయం తెలుసారా ఎయిటిన్ పేస్ సినిమా చూసి పొద్దున ఆఫీస్కి బస్సు సైకిల్ వేసుకొని వచ్చిండు బట్ అరే ఎంత సినిమా నచ్చితే మాత్రం ఇట్లా బిహేవ్ చేయ అన్నారా ఇంకా నయ్యు అక్కడ అవుతారు సినిమా చూడాలా చూస్తే అందరిని ఆఫీస్ గోచిలు వేసుకుని రమ్మని వాడు ఓఫ్ కరెక్ట్ నువ్వు ఎందుకు నవుతున్నావురా నువ్వు గోచి కట్టుకుంటే ఎటుంటావు ఆలోచిస్తున్నా నాకు గోచేమో కానీ నాకు టిష్యూ పేపర్ చాలు ఏ అది కూడా వద్దా ఏదో ఒక ఎక్స్ప్రెస్ నీకు రా బాబు నీ జీవితానికి ఒక్కరోజన్నా ఎయిటింగ్ పేజ్లో అందరిని లేకుండా ఉండి చూపించే నేను రోజు అట్లనే ఉంటున్నాను కదరా ఏ ఆగ నేను కూడా చిన్నప్పుడు అందరిని లెక్కనే ఉంటుండే నువ్వు షెడ్యూల్ వేసుకున్నప్పుడు సంగతి కాదు ఇప్పటిది ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నావు కదరా అవునా చెడ్డీ లేదే నువ్వు చిన్నప్పుడు చెడ్డీ లేసుకునేదానివేమో ఇప్పుడు షెడ్యూల్ ఇప్పేదానిలో ఉన్నాం ఏంటి ఏ ఎయిటీన్ పేజ్ సినిమాలో నీకు ఏం నచ్చిందిరా నాకా నాకు నచ్చిందంటే సినిమా ఎండింగ్ వరకు హీరో హీరోయిన్ టచ్ చేయటే వేసుకోరు అసలు చూసుకొని కూడా చూసుకోరు అది నాకు కిరాక్ అనిపించింది హీరోయిన్ హీరోయిన్ చూసింది కదరా ఎర్రి కుక్క హీరో చూడలే కదరా పిచ్చి కుక్క చెల్లే నీకురా నాకురా అదేరా నాకారా అంటున్నా నాకైతే ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ పెచ్చపెచ్చగా నచ్చేసింది వచ్చేసిందిరా సెకండ్ హాఫ్ మెల్లగా సల్లబడిపోద్ది అనుకున్నా గానీ సస్పెన్స్ పెట్టి మళ్ళీ అందులో లవ్ స్టోరీ మిక్స్ చేసి హైలైట్ తీసుకెళ్ళారురా సీతారామం తర్వాత మళ్ళీ ఫీల్ గుడ్ మూవీ అనిపించింది అవునరా సుకుమార్ శిష్యులందరూ హిట్ కొట్టిర్రా ఎంతైనా సుకుమార్ టీచర్ కదా మస్తు నేర్పిస్తున్నట్టున్నాడు ఏం డీటెయిలింగ్ ఉందిరా సినిమా నీకు ఇంకేం డీటెయింగ్ కావాలరా భయ్ అసలు ఏం కలిపిరా తెలుసా అసలు గ్లూకోజ్ పౌడర్ లేకపోతే పిపెరమీన్ పౌడర్ వేసి అర్థమైందా అవుంటే పాయింటే అందుకే నీకే నచ్చిందిరా నాకు సరియో నచ్చేసిందిరా అంటే తన యాక్టింగ్ కామెడీ టైమింగ్ నచ్చేసిందిరా అలాంటి ఒక పిల్ల ఉంటే నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధ నీ యాదిల నా గుండెల్లా నీ ఊరేందో తెలియదు నీ పేరేందో తెలియదు నువ్వు యాడుంటావో తెలియదు నువ్వు ఎట్లుంటావో తెలియదు అయినా నా ఎరసాటున నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్నా ఏ సరే పాట అరే మస్తు వన్ పాట నీ పాటింటుంటే మళ్ళా సినిమా చూడాలనిపిస్తుంది టికెట్స్ బుక్ చేయరా బుక్ మై షోలా పవన్ సెలవు లేవమ్మా నీకు కావాలంటే థియేటర్కి వెళ్ళి కౌంటర్లో కొనుక్కో ఒరే సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడు మరి నెగిటివ్స్ పరిస్థితో నెగిటివ్స్ సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఉంది ఏందిరా విలను అనుపమ వెంట పడినప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ కార్ ఎక్కిద్దా అప్పుడు బ్లూ కలర్ కార్ ఎక్కిద్ది కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం వైట్ కలర్ కార్ చూపిస్తా అవునా 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 అవును ఇంకోటి ఉంది ఏంటనుకున్నావు అనుపమ ఫస్ట్ లెటర్ బాక్స్లో లెటర్ వేస్తుందా అదేంటి ఆ లెటర్ బాక్స్ అసలు పై సర్వీస్లో లేదు కానీ తర్వాత ఎనిమిలోపు తీసినప్పుడు మాత్రం అందులో ఎనిమిలోపు మాత్రమే ఉంటుంది లెటర్ ఉండదు అరే పువ్వా పుల్లబెట్టి లెటర్కి బయట తీసినప్పుడు ఒరేయ్ ఎర్రి పువ్వా పుల్లబెట్టి కాదు నీ బొల్లబెట్టి తీసిన డబ్బాలో ఉన్న లెటర్ బయటికి రాదు అవునరా అవునే అది మళ్ళా చూసిండ్రు కదా బయట రివ్యూలు లిస్ట్ డిసైడ్ చేయకండి థియేటర్కి పోయి సినిమా చూడండి మాకైతే జబ్బరస్ నచ్చింది సినిమా రైట్ మళ్ళా నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతుందే నీ యాదిల నా గుండెల్లా నీ ఊరేందో తెలియదు నీ పేరేందో తెలియదు నువ్వు యాడుంటావో తెలియదు నువ్వు ఎట్లుంటావో తెలియదు అయినా నా ఎరసాటున నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్నా